తెలంగాణలో అనుమతుల కోసం గోదావరి ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి ఇప్పటికే డీపీఆాలను సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ పూర్తి కోసం ప్రయత్నిస్తోంది కీలకమైన సీతారామ ఎత్తిపోతల సమ్మక్కసాగర్ ప్రాజెక్టులను కేంద్ర జల సంఘం గోదావరి బోర్డుకు పంపాల్సి ఉంది గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది కేంద్ర జలశక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులకు జులై పద్నాలుగులోగా అనుమతులు పొందాల్సి ఉంది అందుకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం ఏడు ప్రాజెక్టుల లను కేంద్ర జల సంఘం గోదావరి నది యాజమాన్య బోర్డుకు సమర్పించింది వాటి పరిశీలన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది ఏడింటికి గాను ఇప్పటికే మూడు ప్రాజెక్టుల ప్రక్రియను పూర్తి చేసుకుని తుది ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి హనుమంత్రెడ్డి చనాక కొరాట ప్రాజెక్టులను జల సంఘం టీఏసీకి నివేదిస్తూ ఏప్రిల్ నెలలో జరిగిన జీఆర్ఎంబీ సమావేశం నిర్ణయం తీసుకుంది దేశంలోని వివిధ ప్రాజెక్టుల కోసం నిర్వహించే తదుపరి టీఏసీ సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోద పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గూడెం ఎత్తిపోతల మొడికుంట వాగులకు కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయింది రెండు ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ గోదావరి బోర్డుకు పంపింది తదుపరి జరగనున్న బోర్డు సమావేశంలో వీటిపై చర్చిస్తారు కీలకమైన సీతారామ ఎత్తిపోతల సమ్మక్క సాగర్ ఆనకట్టలను కేంద్ర జల సంఘం గోదావరి బోర్డుకు పంపాల్సి ఉంది ఈ రెండు ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది సీతారామ ఎత్తిపోతలకు నీటి లభ్యతకు సంబంధించిన హైడ్రాలజీ అనుమతులు వచ్చాయి ఇతర డైరెక్టరేట్ల నుంచి కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయిందని అంటున్నారు పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని చెబుతున్నారు సమ్మక్క సాగర్ కు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు వాస్తవానికి ఈ రెండు ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ చాలా రోజుల క్రితమే పూర్తయి గోదావరి బోర్డుకు వచ్చి ఉండాలన్నది అధికారుల అభిప్రాయం సీతారామ ఎత్తిపోతల సమ్మక్కసాగర్ ప్రాజెక్టులను కూడా సీడబ్ల్యూసీ త్వరగా పంపితే తదుపరి జీఆర్ఎంబీ సమావేశంలో వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని అంటున్నారు ఆ దిశగా రాష్ట్ర నీటిపారుదల అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం అదనపు టీఎంసీ రామప్ప పాకాల లింక్ కందకుర్తి ఎత్తిపోతల తదితరాలను గెజెట్ నోటిఫికేషన్లోని అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖను కోరింది